सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयं देवीं सामां पातु सरस्वती।
నాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా కిరణం అందరిని తరిమేను త్వరగా రమ్మని
అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే తెలిచను హృదయం లే అని లే లే అని Sayo, sayo, sayo. Hey, hey, hey. Masilaku, masayo.
చోటే అమ్మా నాన్న ప్రేమను చూశాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయము చేసే దైవము స్నేహితుడేగా కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేది అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి
కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో పొలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు తెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి అధ్యక్షులుగా సభాధ్యక్షులుగా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు శ్రీ జక్కుల సాంబశివరావు గారిని ఎంఎస్సి బీడి వారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం వారికి గంటా శ్రీనివాస్ గారు బొకే ఇచ్చి సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ మరి ఆనాటి చక్కటి హర్షధానాలతో మీరు ఆయన్ని వేదికలకి ఆహ్వానించాలి థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరెడ్డి గారు మన హెడ్మాస్టర్ గారిని సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ పితామహులు ఈ అవినేని రామ్రమ్మ కట్ చేయిస్తా ఉన్నానని పంపిస్తారు మొన్న కూడా మరి రామ్రమ్మ అవినేని రామ్రమ్మ మేష్ట గారిని క్రాఫ్ట్ మేష్ట గారిని వేదిక రామ్రమ్మ మేష్ట గారికి ఒకే ఇచ్చి స
సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఆనాటి సోషల్ మాస్టర్ గారు మన సోషల్ రూమ్లోకి వెళ్ళంగానే బొమ్మలన్నీ కూడా వేయించింది సోషల్ మాస్టర్ గారు కోరపాటి రాధాకృష్ణ మాస్టర్ గారు లొకేనిస్తారు. ఎన్ రామ బ్రహ్మం గారు బ్రహ్మం గారండి రండి సార్ రాధా సత్కరించాలి. సుబ్రహ్మణ్యం గారు రండి సార్. సుబ్రహ్మణ్యం గారు రాధాకృష్ణ గారికి బొకే ఇచ్చి ఆహ్వానించారు. థ్యాంక్ యూ సార్. మోహన్ మాస్టర్ గారు డ్రిల్ మాస్టర్ గారు డ్రిల్ మాస్టర్ గారు అంటేనే డిసిప్లిన్ రండి సార్. మరి ధనంజయ్ గారు కే ధనంజయ్ గారు డ్రిల్ మాస్టర్ గారికి బొకే ఇచ్చి వేదికర పైకి ఆహ్వానించవలసిగా కోరుతున్నాం. రండి సార్. స్కూల్ డిసిప్లిన్గా ఉండాలంటే డ్రిల్ మాస్టర్ గారే. హెడ్ మాస్టర్ గారు ఒక కన్ను అంటే డ్రిల్ మాస్టర్ గారు ఇంకో కన్ను. అట్లా డ్రిల్ మాస్టర్ గారు మరి వచ్చారు. వారికి ధనంజయ్ గారు బొకే ఇచ్చి సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రాఘా మేడం గారు తెలుగు మేడం గారు పద్మావతి మేడం గారు కూడా రాలేదు వస్తారండి. తర్వాత పద్మ మేడం గారు సైన్స్ మేడం గారు రాలేదు వస్తారండి. తర్వాత వీర్రాజు మాస్టర్ గారు తర్వాత కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం మీరు ఇంత ఎండలో పెట్టుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ఉంది దాన్ని నడిపించవలసిందిగా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి ఆనాటి 93-94 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఆనాటి గురువులకు అందరికీ ముందుగా ఈ పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి నేను మీ అందరికీ సవయనీయంగా నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆహ్వానించినటువంటి మాస్టారు ఈ స్కూల్లో గత 8 సంవత్సరాలుగా లెక్కల మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ స్కూల్లో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఎంత పని ఉన్నా నాది అనుకొని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఉపాధ్యాయుడు కూడా ఆయనే. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీనివాస్ గారు ఈ మన పాఠశాలలో 93-94 విద్యా సంవత్సరంలో చదువుకుని మరలా మీరందరూ కలిసి గెట్ టుగెదర్గా ఇక్కడ మీ యొక్క అనుభవాలు అప్పుడున్నటువంటి పాత జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకోవడానికి మన పాఠశాలకు వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ మరి ఆనాడు చదువుకున్నటువంటి ఈ గురువుల్ని కూడా మీరు ఆహ్వానించి మరి ఎంతో విలువల్ని కాపాడుతూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాఠశాలలో అడుగు పెడుతున్నారంటే అసలు మనం పెరిగి పెద్దలు అయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి అసలు మన గ్రామానికి వస్తుంటేనే అదొక తెలియనటువంటి ఆత్మీయ ఆనందం చాలా ఉంటుంది. అందున పాఠశాలలో అడుగు పెట్టారంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది అన్న సంగతి నాకు తెలుసు. ఎందుకనంటే మేము కూడా ఆ పాఠశాలకు వెళ్ళి నేను చదువుకున్న పాఠశాలకు వెళ్ళినప్పుడు పొందినటువంటి అనుభూతి అంతా ఇంత కాదు. అలాంటి ఆనందంలో మీరందరూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ పాఠశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిది
ఆ రోజు విద్యార్థులకి మంచి క్రమశిక్షణ అలవర్చి ఆ చక్కటి విద్యాబోధన అందించడానికి కృషి చేసినటువంటి మన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు నరసింహరావు గారికి అలాగే మరి ఈ రోజున ఆ విచ్చేసినటువంటి ఈ పాఠశాలలో మరి వ్యాపారం అంటే ఏంటో చూపించినటువంటి మాస్టర్ ఇక్కడ మరి మన పాఠశాలకి జిల్లాలోనే మంచి పేరు ఉంది ఎందుకంటే 2000 టేక్ మొక్కలు పెంచుతున్నటువంటి స్కూల్ ఉంది అలాగే మనకి కొబ్బరి మొక్కలు తర్వాత మామిడి మొక్కలు ఉన్నటువంటి గ్రీనరీ వాతావరణం 2017 సంవత్సరంలో మన పాఠశాలకి నిడమానూరు హై స్కూల్ నుంచి 60 మంది స్టాఫ్ టీచర్స్ అందరూ వచ్చి పిక్నిక్ ఇక్కడ జరుపుకున్నారు అంత గ్రీనరీగా ఉండడానికి కృషి చేసినటువంటి మన రామబ్రహ్మం గారు మన మధ్యలోనే ఉన్నారు అలాగే ఈ రోజున నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మాస్టర్ ఎప్పుడు వస్తూ పాఠశాల యొక్క భాగాల గురించి తెలుసుకుంటూ ఇంకా ఈ పాఠశాలకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నాతో చర్చిస్తూ ఉంటారు మరి వారు వచ్చి సలహా ఇచ్చి 97-98 బ్యాచ్తో ఈ పాఠశాలకి పెయింట్స్ వేపించడానికి కృషి చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓపుకున్నా లేకపోయినా కూడా పనులంటే మాత్రం తప్పకుండా మన పాఠశాలకి సందర్శిస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ఫిబ్రవరి 28వ తారీఖున నిర్వహించడం జరిగింది కాంప్లెక్స్ లెవెల్లో మన కాంప్లెక్స్ మన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ సో మన పరిధిలో ఉన్నటువంటి 12 పాఠశాలల ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ని పిలిపించి ఇక్కడ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జిల్లా స్థాయిలో ఉండేట్టుగా కృషి చేసి మనం నిర్వహించడం జరిగింది ఆ రోజున రామబ్రహ్మం గారు వచ్చారు అలాగే మన ఎంపీటీసీ మేడం గారు అలాగే శివ గారు కూడా వచ్చి అవన్నీ చూసి వెళ్ళడం జరిగింది మన పాఠశాల గత 4 సంవత్సరాలుగా 100% ఫలితాలను నమోదు చేస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా 100% ఫలితాలు వస్తాయని చెప్పుకుని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అది మే 10వ తారీఖు 12వ తారీఖు మధ్యలో రిజల్ట్ రాబోతూ ఉంది అన్ని విషయాల్లో మన పాఠశాలకి బీసీఆర్ తీసుకురావడం జరిగింది టెక్నాలజీ ఎడ్యుకేషన్ మన పాఠశాలలో ఉంది అట్లాగే బీసీఆర్ కూడా వచ్చింది సోషల్ ల్యాబ్లో అది ఫిట్ చేస్తూ ఉన్నారు అలాగే విజయవాడ రోటరీ క్లబ్ వాళ్ళతో మాట్లాడి ఆడపిల్లలకి టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 3.5 లక్షల వ్యయంతో ఆ కొత్తగా కట్టినటువంటి టాయిలెట్స్ తర్వాత ప్రహరీ గోడ ఎల్ఐసి నూజివీడు వారి సహకారంతో ఇంకొక టాయిలెట్ బాత్రూమ్ కూడా కొత్తగా నిర్మించడం జరిగింది మన పాఠశాల మరి 18 మంది స్టాఫ్తో అన్ని పోస్టులు ఫిల్ అయ్యి చక్కటి విద్యాబోధన జరుగుతూ ఉంది మీరందరూ కూడా నేను ఈ పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామం నుంచి మంచి సహకారం మనకు లభిస్తూ ఉంది విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుంటూ ఉన్నారు ఈ విధంగా మన పాఠశాల ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ గురువులు మాకు గురు సమానులు నేను కూడా 1983-84 బ్యాచ్ 83-84 మీరేం 93-94 అంటే కరెక్ట్గా 10 ఏళ్ళు పెద్ద నేను 89లో టీచర్ అయ్యాను కాబట్టి టీచరే సో ఇప్పుడు నరసింహరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని దీవించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా మన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు మన పాఠశాలలో గతంలో 1993 ప్రాంతంలో పనిచేసి స్వర్గస్థులైనటువంటి ఉపాధ్యాయులు మరియు ఒక విద్యార్థిని వారికి వారు ఎవరంటే మన గున్నాథం మాస్టర్ గారు లెక్కల మాస్టర్ గారు కానుమోలు హెడ్ మాస్టర్ గారుగా చేసి ఎక్సలెంట్ టీచర్ అండి ఆయన ఒకసారి ఇన్స్పెక్షన్ కూడా వచ్చారు వేలేరు నేను చేసేప్పుడు ఎక్సలెంట్ టీచరు వారికి అలాగే ప్రసాదరావు మాస్టర్ గారికి అలాగే చింతాలరావు మాస్టర్ గారికి హిందీ మేడం గారు సరోజిని గారికి అలాగే మనతో పాటు 93 బ్యాచ్లో చదివినటువంటి ఎన్ రాజేశ్వరి గారు కొక్కిరిపాడు వాస్తవ్యులు వారికి కూడా సంతాపం ప్రకటిస్తూ ఒక్క నిమిషం
లేచి అందరూ మౌనంగా సంతాపం ప్రకటించవలసిగా కోరుతున్నాం. స్థానించాలని కోరుకుంటున్నాం. చిన్న సవరణ అండి, మన 93-94 బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు మనకు ఒక ప్రోగ్రామ్ షీట్ ఇచ్చారు. అందులో మొదటగా పూర్వ విద్యార్థిని విద్యార్థులు కుటుంబ పరిచయ కార్యక్రమం ఉంది. వాస్తవంగా ఆ విధంగా పరిచయం చేసుకోవటం మంచిది. అలా పరిచయం చేసుకున్న తర్వాత మాట్లాడితేనే బాగుంటుందని చెప్పి మళ్ళీ సవరణ చేసి హెడ్ మాస్టర్ని ఒక 2 నిమిషాలు ఆగమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా చేసుకుంటామండి మేమని చెప్పేసి దాదాపుగా 4-5 నెలల క్రితం అవిర్నేని కృష్ణ మోహన్ గారు నా దగ్గరకు వచ్చి చెప్పడం, తర్వాత ఆ లిస్టులు అవి తీసుకోవడం, ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళా వచ్చి నాతో మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ పాఠశాల ఏప్రిల్ 23వ తారీఖున క్లోజ్ సెలవులకి వెళ్తూ ఉంది కాబట్టి మరి పాఠశాలలో తాళాలు అవి కావాలండి, ఇది కావాలి అది కావాలని చెప్పేసి వారు వారి యొక్క సమయాన్ని హెచ్చించి చాలాసార్లు నన్ను కలిసి మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా భరతుడైన రాజేంద్ర కుమార్ గారు లెక్చరర్ సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారి మిస్సెస్ గారు ద్వారా అరుణ కుమార్ గారు ఈ పాఠశాలలోనే చదివారు. వారు వారికి రామకృష్ణ గారు బొకే అందజేస్తారు. కృష్ణమోహన్ గారు, రాజేంద్ర కుమార్ గారు రండి సార్. థ్యాంక్ యూ సార్. అభినయ రామకృష్ణ గారు వీరికి నమస్కారాలు. మిగతా వాళ్ళు అంటే వారి కన్నవాళ్ళు రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆశీస్సులు శుభాశీస్సులు అభినందనలు. ఈ పాఠశాలలో నేను 86 జూలై నుంచి 95 జూన్ వరకు పనిచేసిన 9 ఏళ్ళు, అంటే ఇప్పుడున్న బ్యాచ్ వరకు 89 ఆరో తరగతి వరకు చేరాను. 93-94కి చాలా 93-94కి ఎంతలోకి వచ్చారు అంటే 5 ఏళ్ళు దాదాపు నా జీవితంలో వీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు. అది నాకు చాలా నేను గర్విస్తున్నాను. అందులో మరి రకరకాలైన మా స్వతంత్రం ఉన్నటువంటి మనుషులు ఉంటాం మనం, అట్లాగే విద్యార్థులు కూడా రకరకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళై ప్రస్తుతం ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు సంపాదించుకున్నాం అంటే దాదాపు 93 టెన్త్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు 26 సంవత్సరాలు అయిపోయింది. 26 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. మరి 26 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో మరి ఎంత అనుభవం ఎంత జ్ఞానం సంపాదించారు అనేటువంటిది మనకి గుర్తించాలి. అంటే 15 ఏళ్ళు వచ్చే వరకు కూడా పెద్దగా వాళ్ళు వ్యక్తి వికాసం ఉండదు. అక్కడి నుంచి నేను బయట ప్రపంచంలోకి వెళ్ళి అనేక రకాలైనటువంటి అభివృద్ధులు చూసి మరి అనేక రకమైనటువంటి మనస్తత్వాలతో ఢీకొంటూ ప్రపంచంలో వాళ్ళు చూస్తుంటారు పెద్దవాళ్ళై. మరి వాళ్ళు కూడా ఈరోజున మరి 6000 సంవత్సరాలతో పెద్దగా మరి జీవనం గడుపుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అయితే వాళ్ళకు కూడా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళై ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చెట్టు మీద పక్షులన్నీ ఒకసారి రాస్తాయి రోజు సాయంత్రం వచ్చేవాడు, కానీ కొంతకాలం ఎక్కడికక్కడ విడిపోతాయి, కలుసుకోలేకపోండి. అవి జీవితంలో వాటికి సాధ్యం కాదుమండి అన్నీ ఒక చోట కలిసిపోవటం, ఎందుకంటే ఎటువంటి వాటి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక చోట ఉండవు. అలాగే మనం కూడా మన విద్యార్థులందరూ 5 ఏళ్ళు ఇక్కడ కలిసి ఉన్నారు, కానీ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత విడిపోయాం. మళ్ళీ ఎప్పుడైనా కలిసి ఉంటామా? ఒక ఇంతమంది 50 మంది ఒక్కసారి కలుసుకోవటం అనేది అవకాశం ఉంది. అపూర్వ విద్యార్థుల సమ్మేళనం అందులో అపూర్వ సమ్మేళనం
అపూర్వ కలయిక, చాలా ఆనందకరమైనటువంటి విషయం. మన మన ఇళ్లలో అయితే సంక్రాంతి, ఉగాదులు, సంవత్సరాలు, దసరా పండుగలు ఇంటివరకే నలుగురికో పది మందికో పండుగ జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, దాదాపు రెండు వందల ఇలాంటి సంబరం వస్తుంది కాదు. కాబట్టి ఇది చాలా వేడుకైనటువంటి దినం ఇది, చాలా పండుగ రోజు మనకు అందరికీ కూడా సంబరాలు చేసుకునేటువంటి పండుగ రోజు. చాలా ఆనందంగా మేము అందరినీ చూసి నాకు ఎంతకంటే ఆనందం వేరే ఇవ్వదు. నాకు సంక్రాంతికి మా ఇంటి చుట్టాలు వచ్చినా లేకపోతే దసరాలకు వచ్చినా నేను ఇంత ఆనందపడినా. కానీ నా విద్యార్థులు మాట్లాడేటువంటి ఆనందం అంటే దాదాపు నాకు 50 రోజులు చెప్పని చెప్పారు ఈ సందర్భం. 50 రోజులు చెప్పిన మాట్లాడే ఈ సమయం ఉందండి, పూర్వజాతి సమయం ఉంటున్నాను. ఆ రోజు నుంచి నేను ఆనందంగా ఆనందపడుతున్నాను. ఎప్పుడు చూద్దామా అని నేను ముమ్మిళ్ళు పెడుతున్నాను. అది ఈరోజు నాకు అనుభవించింది, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ఆశీస్సులు శుభాశీస్సులు. ఒక జోకులో చెప్తాను, కలిసి జోక్ చెప్పాలి. ఒక ఆమె తన భర్తను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇలా అన్నం తింటం లేదు, ఏమీ తింటం లేదు, నాకు చాలా అనారోగ్యంగా ఉంటాను, నాకు ఎందుకు భయంగా ఉందండి, ఈయన అన్న మరి పోతారేమో అని నాకు ఎందుకు భయంగా ఉంది, ఏ పని పట్టిస్తాయి అని డాక్టర్ గారి దగ్గర లేదు. సార్ అది తప్పుడు ఆయన ఏం చెప్పారంటే, చూసి అమ్మా మీ ఆయన ఇట్లయితే చాలా పదవి కష్టంగానే ఉంది, మరి అయితే మీరు కొన్ని కఠినమైనటువంటి నియమాలు కనుక మీరు పాటిస్తే మీ భర్త మీకు బతుకుతాడు అని చెప్తాడు డాక్టర్ అని చెప్పి అంటుంది. అంటే అప్పుడు నా ఏం చెప్పాడు, అమ్మా పొద్దున్న నువ్వు లేవంగానే ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటం, ఆశ్రమం వచ్చిన కబుర్లు చెప్పడం మానేసేసేయి, అలాగే నువ్వు ఈ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్లు పెట్టుకుని వాళ్ళతో వీళ్ళతో నువ్వు చిట్ చాట్లు ఫేస్బుక్లు మరి వాట్సాప్లు ఇవి చేస్తూ కూర్చుంటే నువ్వు మరి అది అవి మానేయాలి నువ్వు, అలాగే ఈ టీవీలో సీరియల్స్ ఇవి చూసేస్తే మానేసేయాలి, ఆయనకి మరి ఏ టైంకి కావాల్సినటువంటి అనారోగ్యం ఆ మందులు చక్కెర మందులు ఇస్తూ ఉండాలి, మరి అట్లయితేనే మరి మీ ఆయన బతుకుతాడు మరి అంటే అనేవి అట్లాగే డాక్టర్ గారు సార్ అవన్నీ లోపల నుంచి భర్త బయటకు వస్తూ ఉంటాడు. ఏమే డాక్టర్ గారు ఏం చేశారు అన్నారు, మీరు బతకడం చాలా కష్టం ఉన్నారండి అన్నాడు, మీరు బతకడం చాలా కష్టం అన్నారండి అని చెప్పారు. అట్లాగే ఆ వాట్సాప్లో ఇవి మీ కళ కూడా ఇవ్వటం మానేసి మీరు కూడా చూడటం మానేసి చక్కగా మీ సంతానాలను తగ్గ మీరు పొలిపు కాబట్టి కళలు బాగా చదివించారు. ఒక కళ ఫంక్షన్ జరుగుతుంటే పిలిచారు, అందరిని ఆహ్వానించారు. మొట్టమొదటి ఎంఈఓ గారు వచ్చారు. ఎంఈఓ గారు వస్తే హెడ్మాస్టర్ గారు ఎదురండి రండి రండి తీసుకెళ్ళి ఒకటి కూర్చొని కూర్చోబెట్టారు. ఇదంతా అక్కడ క్లాస్లో కూర్చున్న ఒక కుర్రవాడు అవగాహన బాగా ఉన్న కుర్రవాడు చూస్తున్నారు ఏం జరుగుతుందని. హెడ్ మాస్టర్ అంటే ఎంఈఓ గారు తీసుకొచ్చారు కూర్చోటి మాట్లాడుతున్నారు. సరే కాసేపు అయిన తర్వాత డివైఓ గారు వచ్చారు. డివైఓ గారు వస్తే అప్పుడు మళ్ళీ ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఆయన్ని ఎదురండి రండి రండి అని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ముగ్గురు వెళ్ళి గ్రౌండ్ కూర్చున్నారు. కాసేపు అయింది, మళ్ళీ అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత డిఇఓ గారు వచ్చారు. అందరు మళ్ళీ నలుగురు వెళ్ళిపోయి వెళ్ళిపోయి డిఇఓ గారిని సార్ రండి రండి సార్ అని లోపలికి తీసుకెళ్ళి ఆయన ఆహ్వానించి లోపలికి కూర్చోబెట్టారు. అయిపోయింది, మళ్ళీ కాసేపు ఇదంతా కొర చూస్తున్నాడు ఏం జరుగుతుంది అని, ఏంటి టెన్షన్ వస్తున్నారు ఏదైనా తీసుకొస్తున్నారు. సరే కాసేపు అయిన తర్వాత రీజనల్ డైరెక్టర్ గారు వచ్చారు. ఆయన్ని వీళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ ఎదురెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అలాగిపోయింది. ఆ తర్వాత అతనైన డైరెక్టర్ గారు మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వస్తుంటే అందరూ కూడా వెళ్ళి ఆరుగురు కూడా వెళ్ళి ఆ మంత్రి గారు తీసుకొచ్చి రెండు రెండు చెప్పి గుర్తుంటారు. ఫంక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎంత చూస్తున్నాడు కుర్రాడు, అవగాహన కుర్రాడు అంటే అండర్స్టాండింగ్ ఉంది వాడికి, వాడు ఏం చేశాడు అక్కడ నేను చూసేవాడు. అయిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే మంత్రి గారు ఈ ఊళ్ళో బయలుదేరారు, మేస్ చేస్తున్నారు. ఆయన అనకాలు వీళ్ళందరూ మంత్రి గారు వెళ్తున్నారు కదా అందరూ అందరూ వెళ్తారు వెళ్ళారు. వెళ్తుంటే ఆయన ఎన్ని వెళ్ళి వెళ్ళిపోయింది ఒక మాస్టర్ గారు ఇంటికి ఇంకొక చూసేవాడు ఒకరాడు మాస్టర్ గారి వెళ్తే మాట్లాడి నమస్కారం అని ఎందుకంటే గురువు గారు చాలా గొప్ప వాటర్ అనమాట. వీళ్ళందరూ వెళ్ళారంటే మరి మంత్రి గారి గురువు గారి దగ్గరికి వెళ్ళారంటే చాలా గొప్ప అనమాట ఆయన. కాబట్టి ఎప్పటికైనా సరే నేను గురువుని అవుతాను, మాస్టర్ని అవుతాను అని ఆయన నిశ్చయం చేస్తున్నారు. కాబట్టి గురువుకి అటువంటి విలువ ఉందని చెప్పి చెప్తూ మీ పిల్లలు కూడా గురువు ఎందు
భక్తిని పెంచవచ్చు.